పుడిపిటా సింహంపిటా సింహాలు పులులు నక్కలు గబ్బిలాలు అన్ని ఫోటోలు పెట్టుకొని బెదిరించే ప్రయత్నం చేసి ఎందుకు చేస్తావు మరి ఎందుకు చేస్తావు తప్పకరా తప్పకుండా ఎవడు నేర్చారే తప్పు ఏమి తప్పు చేసిన మీద సిబిఐ కానీ ఈడి కానీ విచారణ పక్క జరపాల్సిందే ఎవరు ఫిర్యాదు చేసినా ఆధారాలతో సహా ఎవరు ఎవరి మీద ఫిర్యాదు చేసినా కూడా వాళ్ళ మీద విచారణ జరపాల్సిన బాధ్యత ఆయా సంస్థల మీద ఉంటది విచారణ జరపాల్సిందే వాళ్ళు ఏ పార్టీ అయినా ఏ వ్యక్తులైనా ముఖ్యమంత్రి బిడ్డ అంటే ఎగ్జంప్షన్ ఏ ఉండదు ఇంకోనంటే ఎగ్జంప్షన్ ఏ ఉండదు కాబట్టి తప్పకుండా విచారణ జరపాల్సిందే దోషులను శిక్షించాల్సిందే ముఖ్యమంత్రికి వచ్చి ఏం చేయాలి ముఖ్యమంత్రికి వచ్చి ఏం చేయాలి మీటర్లు ఎప్పుడైనా పెట్టినామా అన్న ఈయననే ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి ఈయన కాదని నరేంద్ర మోడీ గారు వచ్చి మోటార్లకు మీటర్లు పెడతాడా అంత కుట్రన ఆయననే మీటర్ను పెడదామని చూస్తాడు మీటర్ను పెడదామని చూసి దాన్ని నరేంద్ర మోడీ గారికి నెట్టే ప్రయత్నం రాష్ట్ర ముఖ్యమంత్రి చేశాడు బిడ్డ నువ్వు మీటర్ను పెట్టుడు సాడే గుంజుగా సగ్గారండి రైతులు ఒకరు ఇప్పటికే రైతులు వ్యవసాయం చేయడానికి ఇబ్బంది పడుతున్నారు తెలంగాణ రాష్ట్రంలో నిన్ను ఎట్టి పల్స్ లో ఒడిపెట్టే ప్రసక్తి లేదు వీరికి వచ్చిన ముఖ్యమంత్రి ఏం చేయాలి ఇలా బస్ స్టాండ్ నిర్మాణం చేస్తాడు చేసిండా దాని గురించి సమాధానం చెప్పాలి లేదా రోళ్ల వాగు 60 కోట్ల రోళ్ల వాగు 130 కోట్లు పెట్టడు అది కూడా కొట్టుకపోయింది పోయిందా లేదా దాని గురించి ముఖ్యమంత్రి మాట్లాడడం లేదా ఇలా మాతా శిశు కేంద్రంలో మాతా శిశు కేంద్రంలో ఇప్పటికే అనేక మంది చంపారు చంపిన లేదా ఇలా రమ్య అనే బాలిక చంపింది లాస్యా శ్రవణ్ కుమార్ లాస్యా శ్రవణ్ కుమారుడు చంపాడు మహేశ్వరి బాలిక బాలింత చంపింది నాగరాణి అనే బాలింత చంపింది రజిత అనే బాలింత చంపింది పావన అనే 23 సంవత్సరాల యువతి చంపింది రాజశేఖర్ గారి కూతురు చిన్న పాప మొన్ననే చనిపోయిందన్న 3 రోజుల క్రితం చిన్న పసిపాప చనిపోయిందన్న దాని గురించి ముఖ్యమంత్రి మాట్లాడలేదా మాట్లాడలేదా ఇలా బస్ స్టాండ్ నడిపోటు ఇలా బస్ స్టాండ్ నుంచి ఇలా రోడ్ల విస్తరణ కార్యక్రమం చేపట్టనా చేపట్టనా చెప్పాలా లేదా ఈ ప్రాంతంలో జగిత్యాలకు ఎంతమందికి డబుల్ బెడ్రూమ్ ఇచ్చిండో రాష్ట్ర ముఖ్యమంత్రి చెప్పాలా లేదా ఎంతమంది నా తమ్ములకు ఉద్యోగాలు ఇచ్చిండో చెప్పాలా లేదా ఎంతమంది తమ్ములకు నిరుద్యోగ భృతి ఇచ్చిందో చెప్పాలా లేదా ఎంతమంది రైతులకు రుణమాఫీ చేసిందో చెప్పాలా లేదా ఎంతమంది దళితులకు దళిత బంధు ఇచ్చిందో చెప్పాలా లేదా ఎంతమంది దళితులకు 3 ఎకరాలు ఇచ్చిందో చెప్పాలా లేదా బీసీ కుల వృత్తులను ఏ విధంగా ప్రోత్సహిస్తుందో చెప్పాలా లేదా ఈ ప్రాంతంలో ఉన్న గ్రామ పంచాయతీలకు 8 కోట్ల రూపాయల నిధులు ఇచ్చిందో చెప్పాలా లేదా ఈ జగిత్యాల మున్సిపాలిటీకి కోరుట్ల మున్సిపాలిటీ కానీ ఈ ప్రాంతం మున్సిపల్కు 8 కోట్ల రూపాయల నిధులు ఇచ్చిందో చెప్పాలా లేదా ఇవన్నీ చెప్పకుండా నువ్వు ఏం చేసినావో ఏం బీటినావో చెప్పకుండా ఇవాళ ప్రజల మధ్య విద్వేషాలు రగిలించి నీ బిడ్డను కాపాడుకోవడం కోసం రాష్ట్ర ముఖ్యమంత్రి కుట్ర చేస్తున్నానా మల్ల సమైక్యవాదం సాడేస్తున్నానా అక్కడ సమైక్యాంధ్ర నాయకులతో కుమ్మక్కైండు ఎవరైతే ఈ రాష్ట్రాన్ని సమైక్యాంధ్రగా ఉంచాలని చెప్పి సుప్రీంకోర్టులో కేసు వేసిండో ఆయన పిలిచి దావతిచ్చిన తెలంగాణ ద్రోహి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి అన్న అక్కడ ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ఇక్కడ ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఇద్దరు కలిసి కాంట్రాక్ట్లు చేస్తూ కమిషన్లు దొబ్బుతూ ఇద్దరు కాంప్రమైజ్ పాలిటిక్స్ చేస్తున్నారన్న నాకు అన్యాయం జరిగితే ఈ తెలంగాణ రాష్ట్రంలో నన్ను ప్రజలు తిరస్కరిస్తే నన్ను ప్రజలు తిరగబడితే నేను జై తెలంగాణ అంట నీ ప్రాంతంలో నీ ప్రజలు తిరస్కరిస్తే నీ ప్రాంత ప్రజలు అడ్డుకుంటే నీ ప్రాంత ప్రజలు నేను అసహించుకుంటే నువ్వు జై ఆంధ్రాను నువ్వు జై ఆంధ్రానే నేను జై తెలంగాణ అంట ఇద్దరం కొట్లాడుకోవాలి మళ్ళా యువకులు ఆత్మహత్యలు చేసుకోవాలి చేసుకునే విధంగా ప్రేరేపిస్తా చేసుకునే విధంగా కుట్రలు కుతంత్రాలు చేస్తా మళ్ళా నువ్వు అక్కడ ముఖ్యమంత్రి కావాలి నేను ఇక్కడ ముఖ్యమంత్రి కావాలి మన ఇద్దరం కలవాలి దోసుకోవాలి దాసుకోవాలి లక్షల కోట్లు దొబ్బిపోవాలి నా బిడ్డ లెక్క 100 కోట్లు తీసుకుపోయి ఢిల్లీలో లిక్కర్ దండ చెయ్యాలని చెప్పి కుట్ర చేస్తున్న మూర్ఖుడి రాష్ట్ర ముఖ్యమంత్రి అన్న బిచ్చపత్రి చేసిందన్నా మనది ఒక్కొక్క పేరు మీద మీ అందరి పేరు మీద 120 వేల అప్పు చేసిన మీ అందరి పేరు మీద పుట్టబోయే పిల్లల పేరు మీద 120 వేల అప్పు చేసిందన్నా
ఈ జగిత్యాల ప్రాంతంలో పేదలకు ఇంజులేమన్నా కిరాయి కట్టడానికి పైసలు ఇంటి పన్ను చెల్లించే పైసలు ఈ మూర్ఖుడు కరెంటు బిల్లు వేసిడు కరెంటు ఛార్జీలు చెల్లించే స్థితి లేదు నిల్వ నీళ్ళ లేని పరిస్థితి ఈ జగిత్యాల జిల్లాలో ఈ జగిత్యాల జిల్లాలో ఇండ్లు కట్టడానికి ముఖ్యమంత్రికి పైసలు ఇవ్వట ఆయన బిడ్డ మాత్రం లక్ష కోట్లు దొబ్బిపోయి ఢిల్లీలో దొంగ సారా దెంద చేయడానికి పైసలు అయ్యట అరే జగిత్యాలలో నా తమ్ములకు ఉద్యోగం ఇవ్వడానికి పైసలు ఇవ్వట నా తమ్ములకు నిరుద్యోగ భృతి ఇవ్వడానికి పైసలు ఇవ్వట ఆయన బిడ్డ మాత్రం లక్ష కోట్లు తీసుకుపోయి ఢిల్లీలో దొంగ సారా దంద చేయడానికి పైసలు ఉన్నదట 8 సంవత్సరాల్లో నష్టపోయిన రైతు ఒక్క రైతు కుటుంబాన్ని కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి ఆడుకోలేదన్న ఒక్క కుటుంబాన్ని ఆడుకోలేదన్న 3 రోజుల్లో తుఫాను ఉందట ఈ తెలంగాణ రాష్ట్రంలో ధాన్యం రోడ్ల మీద ఉన్నది కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం ఉన్నది ధాన్యం కొనుగోలు చేయి మూర్ఖుడు అంటే రాష్ట్ర ముఖ్యమంత్రికి కనీసం ధాన్యం కొనుగోలు చేయడానికి ఇష్టపడతలేడన్న గతంలో ఎప్పుడు రాష్ట్ర ముఖ్యమంత్రి పండించిన ప్రతి గింజ నేనే కొంటా అంటే పోయిన నేనే వేనన్నా నల్గొండ జిల్లాకు వేనా కొనుగోలు కేంద్రానికి వేనా ఎవరు కొంటున్నారన్న రైతులు అంటే ముఖ్యమంత్రి కొంటున్నా అని చెప్పిన బాధ అనిపించిందన్న ఢిల్లీ నుంచి సర్కిల్ అని చెప్పి సుతిల్ తాడు చేత పట్టుకున్నా రైతన్నా వినన్నా ఈ సుతిల్ తాడు పైసలు మోడీ ఆరిస్తున్నారు ఈ గోనె సంచి పైసలు మోడీ ఆరిస్తున్నారు ఈ లేబర్ పైసలు మోడీ ఆరిస్తున్నారు ట్రాన్స్పోర్టేషన్ పైసలు మోడీ ఆరేస్తున్నారు అక్కడ పనిచేసే క్లర్కుల పైసలు మోడీ ఆరేస్తున్నారు బడ్లను బియ్యం ఆడించేందుకు పైసలు మోడీ ఆరేస్తున్నారు 6 నెలల పాటు వడ్లను స్టోరేజ్ చేసే గోడౌన్ ఖర్చు మోడీ ఆరేస్తున్నారు ముఖ్యమంత్రి పాస్పోర్ట్ల బ్రోకర్ అయిన ముఖ్యమంత్రి బ్రోకరిజం చేసేందుకు బ్రోకర్ పైసలు కూడా నా మోడీ గారు ఇస్తున్నారు అని చెప్పి చెప్పిన తర్వాత రైతులు వాస్తవాలు గ్రహించిన తర్వాత ఇప్పుడు ధాన్యం కొనుగోలు చేస్తే మోడీ గారికి పేరు వస్తుంది రైతులను ఇబ్బంది పెట్టాలి రైతులను మోసం చేయాలి రైతులను నరక యాతనకు గురియాలి ఆ నేరాన్ని మోడీ గారి నీకు నెట్టా అని చెప్పి కుట్రలో భాగమే వాళ్ళ ధాన్యం కొనుగోలు చేయకపోవడం ఏం సాధించడం తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్న తర్వాత తెలంగాణ రాష్ట్రం రాకముందు మన బతుకులేదన్న తెలంగాణ రాష్ట్రం వచ్చినాక మన బతుకులేదన్న తెలంగాణ రాష్ట్రం రాకముందు రైతులు చనిపోయారన్న తెలంగాణ రాష్ట్రం వచ్చినాక వడ్ల కుప్పల మీద గుండె ఒలిగి చచ్చిపోయే పరిస్థితి రైతులు వచ్చిందన్న తెలంగాణ రాష్ట్రం రాకముందు నిరుద్యోగ యువత ఆత్మహత్య చేసుకున్నారన్న ఉద్యోగాలు రాక తెలంగాణ రాష్ట్రం వచ్చినాక వీడియో కాల్లు చేసుకుంటూ ఆత్మహత్య చేసుకున్న దౌర్భాగ్య పరిస్థితి తెలంగాణ రాష్ట్రంలో వచ్చిందన్న రాంగరాంగ బొంబాయి బస్సు కలిసిందన్న ఈ మూర్ఖుడు అంటుళ్ళు బొంబాయి ఓటులట దుబాయి ఓటులట బొంబాయి ముంబాయి దుబాయ్ బొగ్గుబాయ్ అన్నడే రాష్ట్ర ముఖ్యమంత్రి రాంగరాంగ బొంబాయి బస్సు ఏమంటాడన్న 10th క్లాస్ పిల్లాడన్న 10th క్లాస్ ఇంటర్మీడియట్ పిల్లాడు దుబాయ్ ఓతుడు ఎందుకు పోతున్నావు తమ్ముడు నీ పేరు ఏం పేరంటే ప్రభాస్ అన్నాడు ఎందుకు పోతున్నావు తమ్ముడు అంటే మా నాన్న కొన్ని పని చేస్తారు సార్ నన్ను చదివించే స్థితిలో లేదు సార్ మా నాన్న వాళ్ళ దోస్తు దుబాయ్లో ఉంటారు సార్ ఆయన దగ్గర కూలి పని చేయడానికి పోతున్నాం సార్ ఇలా చదువుకునే పరిస్థితి లేదు నా నాన్నకు నేను బరువు అవుతున్నా నేను చదివేది ఇంటర్మీడియట్ అయినా కూడా అక్కడ కూలి పని చేయడానికి పోతున్నా సార్ అన్నాడు రాష్ట్ర ముఖ్యమంత్రి గుర్తుంచుకోవాలి బొంబాయి బస్సులు రోజు 5 ఈ జగిత్యాలంచే పోతున్నాయన్న ఈ జగిత్యాలంచే పోతున్నాయన్న నువ్వు ఉద్యోగాలు ఇస్తే ఈ యువత దుబాయ్కి ఎందుకు పోతారు ఈ యువత ముంబాయికి ఎందుకు పోతారు ఈ యువత వేరే దేశాలకు ఎందుకు పోతారో ఒక్కసారి ఆలోచించండి ఇలా గల్ఫ్ కార్మికులు ఎంత ఇబ్బంది పడుతున్నారన్న చచ్చిపోయిన శవం రావడానికే 6 నెలలు పడుతుందన్న ఇక్కడ కూలీనాలు వేసుకొని ఏదో అప్పో తప్పో వేసుకొని దుబాయ్ పోతే అక్కడ ఉద్యోగాలు వస్తలేవు అక్కడ ఉద్యోగాలు రాకుంటే జైల్లో పెడుతున్నారు జైల్లో ఇప్పటికే 1000 మంది జైల్లో ఉన్నారు ఏమైనా ఉద్యోగం వస్తే చాలీ చాలని జీతాలతో ఇక్కడ వేసిన అప్పు తీర్చడానికే సంవత్సర కాలం పడుతుంది ఎవరైనా చచ్చిపోయి ఇంటికి వస్తే కనీసం వాళ్ళ కుటుంబాన్ని ఆడుకునే పరిస్థితి లేదు ఇదే జగిత్యాలలో ముఖ్యమంత్రి చెప్పిను టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత 500 కోట్లతో సంక్షేమ నిధి ఇస్తా అని చెప్పి రాష్ట్ర ముఖ్యమంత్రి చెప్పిడు ఒక్కొక్క కుటుంబానికి 5 లక్షల రూపాయలు ఇస్తా అని చెప్పాడు కనీసం దాని గురించి పట్టించుకున్న పాపన వల్లే ఒక్కొక్కరు 100,000 రూపాయలు పంపినాయి రాష్ట్ర ముఖ్యమంత్రికి దుబాయ్ నుంచి తెలంగాణ రాష్ట్రం వస్తే మాకు ఉద్యోగాలు వస్తాయి ఈ దుబాయ్ లో బతుకు మారిపోతుంది నా తెలంగాణలోనే కష్టపడి చదువుకుంటా
ना తెలంగాణలో కష్టపడి ఉద్యోగం చేసుకుంటా ना తెలంగాణలో నేను స్వయం ఉపాధితోని ना కుటుంబాన్ని పోషించుకుంటా అని చెప్పి కష్టపడి తెలంగాణ రాష్ట్రం కోసం పరితపించినటువంటి ఆ గల్ఫ్ కార్మికులు ఇంకా బిచ్చమెత్తుకునే పరిస్థితుల్లో వాళ్ళ గురించి రాష్ట్ర ముఖ్యమంత్రి మాట్లాడుతున్నాడు అన్నారు।